ఇలా మాటి మాటికి ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతా ఉన్నా కూడా దాని అడ్డుదగులతో సైజ్ ఉంది కదా, గొంతు ఉంది కదా, వాయిస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి గట్టి గట్టిగా అరుస్తూ అడ్డుదగులితే ఏ కాన్వర్సేషన్ జరగదు అధ్యక్ష. ఇంకా ఎవరు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకు ఆ సైజు ఉంది, ఆ గొంతు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ ఆ నుంచి నిలబడతా అంటే అసలు ఎక్కడ ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఈ రూమ్ లో ఎక్కడ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా వినపడని పరిస్థితి. కాబట్టి ఆయన ఆ సైజును ఉపయోగించుకుని ఆయన ఆ రకంగా మాట్లాడిస్తానన్నాడు. పక్కనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించేదానికి ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆయన చంద్రబాబు నాయుడు గారు లేచినప్పుడు మా నాన్నగారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి అసలు 2004 ఏం సంబంధం అధ్యక్ష? ఈ రోజు 2019లో ఉంటాం, అంటే 15 సంవత్సరాల కిందట కథ. ఏదన్నా ఉంటే ఆయనేం చెప్పినాడు, నేనేం చెప్పినాను, ఇది మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. ఆయన 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 ఆ స్థాయిలో ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఆయన అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాడు, ఆయన మనస్సాక్షిని ఆయన అడగాల. ఆయన అక్కడ ప్రజలు ఎందుకు ఆయన వ్యతిరేకిస్తూ అక్కడ కూర్చోబెట్టాడని అన్నది ఆయన ఆయన మనస్సాక్షిని ఆయన అడుక్కొని ఆయన ప్రశ్నించుకోవాలి తప్ప. అది కాకుండా 2004 ఏం జరిగింది, 1983లో ఎన్టీ రామారావు గారు ఏం చేసినాడు, 87లో వెన్నుపోట్లు, ఆయన చేసే మాటలు కూడా నిజంగా ఎలా ఏ స్థాయిలో, నేను కూడా ఆ స్థాయిలోకి మనం కానీ చర్చ జరగడం మొదలు పెడితే ఎక్కడికి ఆగదు అధ్యక్ష. ఏదో పాసింగ్ రెఫరెన్స్ కింద ఏదో అక్కడెక్కడ మాట్లాడిన అర్థం ఉంది కానీ అసలు నువ్వు ఏమడిగావయ్యా, నీ ప్రశ్న ఏందని అడిగితే 2004. ఎందుకనంటే ఆయన ఇక్కడ చేసింది ఏమీ లేదు, కాపులను అడ్డగోలుగా మోసం చేశాడు కాబట్టి, కాపులు ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అది ఆయనకు తెలుసు కాబట్టి ఆ టాపిక్ జోలికి మాత్రం పోడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.